నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆభరణములు అలంకారముల గురించి చెప్పుకుంటూ బాహ్యమైన అలంకారాల్లో కూడా ఒకనొక విజ్ఞానం ఉన్నది, పవిత్రత ఉంది అని చెప్పుకున్నాం. అయితే బాహ్యమైన అలంకారాల కోసం వెంపర్లాడడం, వాటి కోసం తాపత్రయపడడం మాత్రం కూడదు. అవి ధరించడం మంచిదే. అయితే వాటి వల్ల ఒక దివ్యత్వాన్ని పొందుతున్నామని దేవతాభావం ఉండడం చాలా ఉత్కృష్టం. వివాహ సమయంలో మాంగళ్య సూత్రమని ప్రధానంగా భావిస్తాం. ఆ మంగళసూత్రానికి కూడా పూజ చేసి మరీ ధరింపజేస్తారు. అప్పుడు పూజించేది గౌరీదేవిని పూజిస్తాం. అంటే మంగళసూత్రంలో గౌరీదేవి యొక్క శక్తి ఆవహింపబడి ఉంటుంది అని తెలుస్తున్నది. అటువంటి పవిత్రమైన మంగళసూత్రము, అదేవిధంగా నల్లపూసలతో ఉన్నటువంటి దారము మంగళకరము పవిత్రము అని ధరించడం కనబడుతుంది. అలాగే కర్ణాభరణములు, నాసాభరణము, మంగళసూత్రము ఇవి అత్యంత పవిత్రమైనవి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పుణ్యవతి అయిన స్త్రీ విడువరాదు అని చెప్తూ ఉంటారు. కనుక ఇవి పవిత్రమైన ఆభరణముల కింద చెప్పబడుతున్నాయి. సర్వులకు ఆభరణములు వివిధములైనటువంటి ధారణలు కనబడతాయి. అంగుళీయకం అనేది హస్తానికి తప్పకుండా ఉండాలి, అది శుద్ధినిస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆభరణాలన్నింటిలోని మనం పెంచుకోవలసిన మరికొన్ని ఆభరణాలు ఉన్నాయి. అదేమిటంటే సద్గుణాలు, సత్కార్యాలు, సద్వచనాలు. ఈ మూడే నిజమైనటువంటి ఆభరణాలు. మంచి మాటలు పలకడం, అదేవిధంగా మంచి కర్మలు చేయడం, మూడవది మంచి గుణములు కలిగి ఉండడం. ఈ మూడు ఉంటే వాడు సర్వాభరణములతో ఉన్నాడు అని అర్థం. అలాంటి ఉత్తమమైన ఆభరణాలు ధరించితే అది ఉత్కృష్టం. అంటే మనం గుణాలు పెంచుకుంటే వాడిని మనం బంగారం లాంటి వాడరా అంటూ ఉంటాం. లోకంలో వ్యవహారం ఎవరైనా మంచి గుణాలు ఉన్నవాడు, సత్ప్రవర్తన కలవాడిని చూసి బంగారం లాంటి వ్యక్తి అనడం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే సద్గుణాలే స్వర్ణములు అని దీన్ని బట్టి తెలుస్తున్నది. అదేవిధంగా స్వర్ణం అనే మాటలో సువర్ణం అని కూడా వ్యవహారం ఉంది. సువర్ణం, వర్ణం అంటే అక్షరములు అని కూడా అర్థం ఉంది. అది సువర్ణము అంటే మంచి అక్షరములు, అంటే మంచి మాటలు. చక్కగా మాట్లాడితే అంతకంటే గొప్ప అలంకారం మరొకటి కనబడదు. అందుకే వాణ్యేకా సమలంకరోతి పురుషం అని ప్రసిద్ధమైనటువంటి శాస్త్రవాక్యం ఉన్నది. వాణి ఏకా సమలంకరోతి, చక్కని మాటే పురుషుడికి అలంకారముగా భాసింపజేస్తున్నది. కేయూరాన్న భూషయంతి, కేయూరాది ఆభరణములు శరీరానికి అలంకారములు కావు, సరైనటువంటి మాటయే అలంకారము అనే ప్రస్తావన కూడా మనకు కనబడుతున్నది. అందుకు ఆ దివ్యమైనటువంటి ఈ విషయములు గ్రహించి చక్కటి సంస్కారవంతమైనటువంటి వాక్కును మనం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. సంస్కారవచ్చేవ గిరా మనీషి తయాస పూతశ్చ విభూషితశ్చ అని కాళిదాసు మహాకవి చెప్తాడు. సంస్కారవంతమైన వాక్కుతో వ్యక్తి ఎలా శోభిస్తాడో, గౌరీదేవిని కుమార్తెగా పొంది హిమవంతుడు అలా శోభించాడు అని కుమార సంభవంలో వర్ణించాడు. అంటే హిమవంతుడి యొక్క గొప్పతనం గౌరీదేవిని సంతానంగా పొందడం వల్ల కలిగినది. ఈ చెప్పడంలో ఒక వైదికమైన అంశాన్ని కూడా చక్కగా ప్రస్తావన చేస్తున్నాడు కాళిదాసు మహాకవి. గౌరీదేవి సాక్షాత్ జగన్మాత, ఆమె తనయగా కలగగానే హిమవంతుడి కీర్తి పెరిగింది. అదేవిధంగా వ్యక్తికి మంచి వాక్కు ఉంటే అమ్మవారు ఉన్నట్టే. అందుకే వాక్కును మనం అమ్మవారి రూపంగానే చెప్తాం. వేదమునందు గౌరీ శబ్దం వాక్కుపరంగా వాడబడింది. గౌరీ మిమాయ సల్లారి తక్షేకపది ద్విపది సా చతుష్పది అనే మంత్రంలో సహస్రాక్షర పరమే వ్యోమన్న పూర్తవుతుంది. ఇక్కడ అనంతమైన అక్షర విద్యగా ఉన్నటువంటి శబ్దబ్రహ్మం ఏదైతే ఉందో దానికి గౌరీ అని పేరు. గౌరీ అంటే ప్రకాశము, తేట తెల్లని వెలుగు అని అర్థం. వాక్కు వల్ల ఒక జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎప్పుడు ప్రకాశము అనేటువంటి అర్థంలోనే వాడబడుతూ ఉంటుంది. అందుకు వెలుగు, తేట తెల్లదనం జ్ఞానం యొక్క లక్షణం. ఆ లక్షణము అక్షరం వల్ల కలుగుతుంది కనుక అక్షరం జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తుంది కనుక అక్షరానికి గౌరీ అని పేరు. గౌరీ అంటే తెల్లనిది అని అర్థం తీసుకుంటే సరస్వతీదేవి కూడా తెల్లని తల్లేగా. అందుకు గౌరీ శబ్దం సరస్వతి పరంగా కూడా వాడబడుతుంటుంది. వేదముల్లో గౌరీ అనే శబ్దం సూర్యపరంగా కూడా చెప్పబడింది. ఆయన కూడా ప్రకాశస్వరూపుడు కనుక గౌరీ అనగా దీని అర్థం ప్రకాశస్వరూపిణి అని అర్థం. అటువంటి ప్రకాశస్వరూపమైన అక్షరము ఒక పురుషుడికి ఎలా శోభనిస్తున్నదో గౌరీదేవి సంతానంగా కలిగి హిమవంతుడు అలాంటి శోభని కీర్తిని పొందాడు అని చెప్తున్నారు. దీన్ని బట్టి సంస్కారవంతమైనటువంటి వాక్కుని, సంస్కారవంతమైన కర్మలని, అదేవిధంగా మంచి గుణాల్ని పొందినట్లయితే అవే ఆభరణములు, అలంకారములు అని వర్ణిస్తున్నారు పూర్వీకులు. స్వస్తి.
పరమ పవిత్రమైన వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. స్వేచ్ఛామయం సర్వరూపం స్వేచ్ఛారూపధరం పరం నిర్లిప్తం పరమం బ్రహ్మ ప్రణమామ్యచ్యుతం హరిం. వైశాఖ మాసంలో హరిని అచ్యుతునిగా కీర్తించుకునేటువంటి సందర్భం ఇది. అచ్యుతుడంటే శ్యుతి లేనివాడు, అంటే పతనం చెందనటువంటి వాడు. అంటే సాధారణంగా ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తాను చేసేటువంటి దోషాల వల్ల తాను సమాజంలో పరిహాసానికి గురవుతాడు. అదేవిధంగా కొండ మీద ఉండేటువంటి రాయి దొర్లింపబడితే కిందకి దొర్లిపోతుంది. ఇలాగ ప్రపంచంలో ప్రతి వస్తువు పైనుంచి కిందకి పడిపోతూ ఉంటుంది. వ్యక్తులు తమ చేసేటువంటి తప్పుల వల్ల కిందకి దిగజారుతూ ఉంటారు. కానీ ఆ పరాత్పరుడు, ఆ వాసుదేవుడు శ్రీహరి అచ్యుతుడు, ఆయన తానున్న స్థితి నుంచి, అత్యున్నతమైనటువంటి వైకుంఠం నుంచి ఆయన ఎప్పటికీ కూడా కిందకు చ్యుతుడవడం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనం కూడా అంత ఉన్నతమైనటువంటి ఆ వైకుంఠాన్ని మనం చేరుకోగలుగుతాం. కనుక ఆయన ఎటువంటి వారు అంటే స్వేచ్ఛామయం. ఆయన యొక్క రూపం ఏంటంటే స్వేచ్ఛారూపం అన్నమాట. కనుక స్వేచ్ఛయే ఆయన, స్వ ఇచ్ఛ, తన యొక్క కోరిక ఎలా ఉంటే ఆయన అలా ఉంటారన్నమాట. సర్వరూపం, ప్రపంచంలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశి రూపంలో మనం చూడాలనుకుంటే ఆ జీవరాశి రూపంలో ఆ అచ్యుతుని మనం చూడవచ్చు. అందుకని సర్వరూపధరం అని, స్వేచ్ఛారూపధరం. అంతేకాకుండా ఆయన తనకు ఇష్టమైనటువంటి రూపాన్ని కూడా పొందగలిగినటువంటి వాడు. పరం, సర్వోత్కృష్టమైనటువంటి వాడు. అలాగే నిర్లిప్తం, సాధారణంగా ఒక వస్తువుని తీసుకుని దానికి మనం ఏదైనా ఒక రంగుని అద్దినట్లయితే ఏ రంగుని మనం అద్దితే ఆ రంగులో ఆ వస్తువు కనబడుతూ ఉంటుంది. అది విలిప్తం లేదా లిప్తం, ఏదో రంగు చేత అది పులవబడినది అని. కానీ నిర్లిప్తం అంటే ఏది అంటనటువంటిది అన్నమాట. ఈ పరమాత్ముడు అచ్యుతుడు కూడా ప్రాపంచికమైనటువంటి విషయ సముదాయంలో ఉండేటువంటి కోరికలు, సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చేత కూడా ఆయన ప్రభావితుడు కానటువంటి వాడు కనుక నిర్లిప్తుడు అని చెప్పేసినారు. కనుక పరమం బ్రహ్మ, ఆయన పరబ్రహ్మ స్వరూపం. చతుర్ముఖ బ్రహ్మాదులందరూ కూడా వీరికంటే, ఈ పరబ్రహ్మ కంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వారు. పరబ్రహ్మతత్వం రూపం లేనటువంటిది, నామం లేనటువంటిది, వ్యవహారం లేనటువంటిది, శుద్ధమైనటువంటి తత్వం, సమస్త లోకాల్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి తత్వం అన్నమాట. అందుకని నిర్లిప్తం పరమంతత్వం ప్రణమామ్యచ్యుతం హరిం. అటువంటి శుద్ధ తత్వస్వరూపమైనటువంటి అచ్యుతుణ్ణి, హరిని నేను నమస్కరించి సేవించుకుంటాను అని వైశాఖ మాసంలో ఆ వైకుంఠని మనం కీర్తించుకోవాలన్నమాట. ఈరోజు తిథి, వార, నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 6వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 2వ తిథి కృత్తికా నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి 2వ, మనకు ప్రతి మాసం కూడా శుక్లపక్షంలో వచ్చేటువంటి 2వ దానికే విదియ అని కూడా పేరు. శుద్ధ విదియ అంటాం మనం ఈ విదియని. ఇటువంటి శుద్ధ విదియ నాడు సాయంకాలం చంద్రోదయ సమయంలో రేఖామాత్రంగా ప్రకాశించేటువంటి ఆ చంద్రుడిని కనుక మనం వీక్షించి మన యొక్క వస్త్రం ఏదైతే ఉన్నదో, మనం ధరించిన వస్త్రంలోంచి ఒక చిన్న నూలు పోగుని తీసి చంద్రుడిని కనుక సమర్పించుకున్నట్లయితే మనకు ధనధాన్య వృద్ధి, సర్వ సంపద్వృద్ధి కలుగుతాయి అనేటువంటిది వ్యవహారం అన్నమాట. కనుక దీనిని మనం మనసులో పెట్టుకుని ఈ రోజున చంద్రదర్శనం తప్పకుండా చేసుకోవాలన్నమాట. కనుక చంద్రుణ్ణి చూడటానికి అనుకూలమైనటువంటి రోజు, ఆయనకు మన యొక్క ప్రార్థనలను నివేదించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు అన్నమాట. అలాగే మనకు వారం సోమవారం కనుక చంద్ర సంబంధమైన కవచాన్ని,
చంద్ర సంబంధమైనటువంటి హృదయాన్ని, చంద్ర సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, చంద్ర మంత్ర జపాన్ని, వీటన్నిటినీ కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే సోమవారం కనుక మనం శివ సంబంధమైన అభిషేక విధిని కూడా ఆచరించుకోవచ్చు, శివ సమర్చనం చేసుకోవచ్చు, శివునికి సంబంధించినటువంటి పూజాధికాన్ని నిర్వహించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం ఎంతగానో అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.